హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి రెసిపీస్. ఈ దీపావళి సందర్భంగా ఈరోజు మనం గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకుందాం. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. గులాబ్ జామ్ పిండిని ఒకసారి జల్లించుకుందాం, అప్పుడే స్మూత్గా వస్తాయి. అవి పిండి మొత్తాన్ని మనం జల్లించుకోవాలి. మొత్తం పిండిని అంతా జల్లేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని దీన్ని స్మూత్గా కలుపుకోవాలి ఈ పిండిని. ఇలా స్మూత్గా కలుపుకుంటే మనకి గులాబ్ జామ్స్ రౌండ్గా వస్తాయి, లోపల కూడా ఉండలు పట్టకుండా ఉంటాయి. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక గ్లాసు వాటర్ పైన పడింది, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని ఉండ కింద చుట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని మనం ఉండ కింద చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రౌండ్గా వస్తాయి. ఈ ఉండలు విడిపోకుండా ఉండడానికి ఒక చుక్క ఇలా ఆయిల్ వేసి దీన్ని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి గులాబ్ జాములు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు పంచదార పాకం పెట్టుకోవడానికి 1 గ్లాస్ మనం షుగర్ వేసుకుంటున్నాం. అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. గులాబ్ జాములకి మరి ముద్దపాకం అక్కర్లేదండి, తీగపాకం అక్కర్లేదు. కొంచెం తీగపాకం అవుతుంది అనే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే గులాబ్ జాములు జ్యూసీ జ్యూసీగా ఉంటేనే కదా బాగుంటుంది. పాకం రెడీ అయిపోతుందండి, 1-5 మినిట్స్ ఉంటే ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇప్పుడు పాకం ప్రిపేర్ అయిపోయిందండి జ్యూసీ జ్యూసీగా. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదండి, చూసారు కదా చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకునే ముందు ఇలా నొక్కితే స్మూత్గా రావాలి. కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని చిన్న చిన్నవి పీసెస్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టడం వల్ల వంట పగలకుండా బాగా వస్తాయి. అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి. హ్యాపీ దివాళీ మై డియర్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి నాన్ స్టిక్ లాంటిది కాకుండా ఇలాంటి మూకుడులో కనుక మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఈ గులాబ్ జామ్స్ లోపల కూడా బాగా ఉడుకుతాయి, పిండి కింద ఉండకుండా సాఫ్ట్గా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెమ్మదిగా ఒక్కొక్కటి తర్వాత రెండేసి
ఇలా వేసుకోవాలి. వీటిని మనం సిమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి మూకుడులో ఒక ట్రిప్కే ఆల్మోస్ట్ అన్నీ పట్టేస్తాయి, కానీ నేను రెండు ట్రిప్పులు వేసుకుంటాను. ఇలా రెండు ట్రిప్పులు వేసుకోవడం వల్ల వీటిని ఒకసారి మనం ఇలా కలుపుకుందాము. చూసారు కదా, విడిపోకుండా చాలా స్మూత్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం.